ఈరోజు మాలపల్లి పుస్తకం 100 సంవత్సరాల చర్చకు దారితీసిందంటేనే ఆ పుస్తకం యొక్క గొప్పతనం మన ముందుకు వస్తుంది. ఏ గ్రంథమైనా ఒక 100 సంవత్సరాలు నిలబడిందంటే దానిలో శైలి, భాష, పాత్ర చిత్రణ, వాతావరణ నేపథ్యం, సిద్ధాంత బలం, రచయిత యొక్క గొప్పతనం ఇవన్నీ ఉంటేనే 100 సంవత్సరాలు నిలబడతాయి. అలా 100 సంవత్సరాలు మనకు నిలబడిన వాటిలో కార్ల్ మార్క్స్ రాసిన మేనిఫెస్టో కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన కుల నిర్మూలన కానీ, మనకు జాషువా గారు రాసిన గబ్బిలం కానీ, ఇలాంటివి కొన్ని మాత్రమే మనకు 100 సంవత్సరాలు నిలబడతాయి. చాలా పుస్తకాలు దశాబ్దాన్ని దాటు, కానీ ఉన్నవారు అద్భుతమైనటువంటి శిల్ప నైపుణ్యం రచనలో కొన్ని 100,000 పుస్తకాలు చదువుతాం మనం. చివరకు చాలామంది యొక్క భావజాలాన్ని ఆయన మార్చాడు, చాలామంది భావజాలానికి సమాధానాలు కూడా చెప్పాడు. నిజానికి ఈ పుస్తకం చాలామందికి బెడ్ రిడన్ వర్క్. మనం 7 తరాలు ఎలా చదువుతాము, కుల నిర్మూలన ఎలా చదువుతాము, మార్క్స్ రాసిన జర్మన్ ఐడియాలజీ ఎలా చదువుతాము, అలాగా ఎక్కువ సార్లు చదువుకునే పుస్తకాల్లో భారతదేశంలో లేదా ఆంధ్రదేశంలో మాలపల్లి ఒకటి. చాలామందికి తెలియదు ఏంటంటే మాలపల్లిలో ఫస్ట్ చేను అని ఆయన ఒక చాప్టర్ రాస్తాడు. ఒక్క చేను అనే 3 పేజీల్లోనే జొన్న చేను, అరక విడిచి, ఎద్దులు, కుంట, నీళ్లు పెట్టి, తుమ్మపీక, కంకులు, ఎర్రజొన్న, దుత్తనెత్తిన, ఎద్దులు, అరమొడ్పులు, దద్దుర్లు, ముళ్ళు కోట్లు, కుచ్చులు, జొన్న పైరు, దుంపలు. ఈ పదాలన్నీ దళిత వాడల్లో ఇప్పటికీ ఉన్నాయి. దళితులు నిఘంటు కర్తలు. దేవి గారు అన్నట్టు వాళ్ళే మురికి వాళ్ళు కాదు, బ్రాహ్మణులే మురికి వాళ్ళు, ఉత్తరేయం లేని వాళ్ళు మురికిగా ఉంటారు, వాసన కూడా వస్తుంటారు. నెయ్యి ఎక్కువ తింటే వల్ల వాసన కూడా వస్తారు. దళితులు చనిపోయినప్పుడు కూడా వాసన రాదు. ప్రాకృతిక జీవులు, ఎండ వాన ఎండ ఎక్కువ తగిలే వాళ్ళు ప్రాకృతిక జీవులు అంటారు, అంటే ప్రకృతిలో జీవించేవాడు. ఎండ వాన గాలి నీరు పంచ ప్రకృతుల్లో జీవిస్తారు వాళ్ళు. పల్లెల్లోతో సంబంధం లేని వాళ్ళకి పల్లెలు మురిగ్గా ఉంటాయి, మనుషులు మురిగ్గా ఉంటారని తెలియక పాపం వాళ్ళు ఒక రకంగా అమాయకులు కూడా అనుకోవచ్చు. ఈయన తప్పకుండా పల్లెని చూశాడు, ఎందుకంటే 1922 ప్రాంతంలో మాకు పొలం ఉంది. మా నాన్నగారు 1920 అంటే ఆయనకు 30 ఏళ్ళప్పుడు నేను పుట్టాను. నేను 53లో పుట్టాను. నేను పుట్టేనాటికి మాకు 4 ఎకరాల పొలం ఉంది. ఈ పదాలన్నీ మేము చిన్నప్పుడే విన్నాం. వ్యవసాయం దళితులదే, పాలపల్లిదే వ్యవసాయం. ఈ కమ్మవారు వీళ్ళందరూ మైగ్రేటర్స్. ఇప్పుడు మన కృష్ణా, గుంటూరు, ప్రకాశం 3 జిల్లాల్లోనే ఎందుకున్నారు కమ్మవారు? వాళ్ళకి ఒక చోట చౌదరి అని పేరు ఎందుకుంది, ఒక చోట కమ్మవారు అని పేరు ఎందుకుంది, ఒక చోట నాయుడు అని పేరు ఎందుకుంది? అంటే వీళ్ళందరూ భూములు ఆక్రమించే గుణం ఉన్నవాళ్ళు. ఒక 300 సంవత్సరాలకి 200 సంవత్సరాలకి ఇస్తూ వచ్చి భూములు ఆక్రమించడం అనే ఒక టెక్నాలజీ, చంపడం ద్వారా కావచ్చు, ఆక్రమించడం ద్వారా కావచ్చు, దోచుకోవడం ద్వారా కావచ్చు, కూలెగ్గొట్టడం ద్వారా కావచ్చు, పల్లెల మీద దాడులు చేయడం ద్వారా కావచ్చు, పల్లెలను తగలబెట్టడం ద్వారా కావచ్చు, ఒక 18-20 అంశాలను పాటించి వాళ్ళ పని భూములు ఆక్రమించడం. అది నీతివంతులైనటువంటి వాళ్ళు దళితులు. మీరు ఒక పల్లెని తీసుకొని వెళ్ళండి, ఎక్కడ 1 ఎకరం ఆక్యుపై చేసిన దళిత కుటుంబం ఉండదు. ఎకరం పోగొట్టుకున్నవాడే కానీ 1 ఎకరం కూడా ఇతరుల్ని ఆక్యుపై చేసిన ఒక్క దళిత కుటుంబం కూడా మీకు ఎక్కడ ఆంధ్రదేశంలో తగదు. అంత నీతివంతులైనటువంటి వాళ్ళు దళితులు. అందుకు ఆయన బాగా తీసుకున్నాడు. ఏంటంటే భాషా నిఘంటుకర్తలు, వాడిన పదం వాడరు. కుండ,
రెండు అక్షరాలతోనే పదాలన్నీ సృష్టించారు. రెండు అక్షరాలే, కుండ, తట్ట, బుట్ట, కొడవలి, మూడు. మళ్ళీ వ్యవసాయ వృత్తులకు వెళ్ళినప్పుడు మహా అయితే మూడు, నాగలి, కొయ్య, కుర్రు, మేడి, అన్ని దళితులు సృష్టించినాయి. ఈ కమ్మవారికి, రెడ్లకి, వీళ్ళందరికీ భాష రాదు. వాళ్ళ దగ్గర ఏం భాష, మనం ఇంతవరకు ఒక్క నిఘంటు కట్టుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర భాషని రాసుకున్న వాళ్ళు లేడు. వీళ్ళ దగ్గరే ఆ పదాలు తీసుకున్నారు వాళ్ళు. మైగ్రేటర్స్ వచ్చి వీళ్ళ దగ్గర ఆ పదాలు తీసుకున్నారు వాళ్ళు. మొదట భువ, కూడు, గుడ్డ, గోచి వాడారు. తర్వాత సంస్కృతీకరించబడిన భాషలో అన్నం, వస్త్రం, ఆటికి మారిపోయారు. దళిత వాడ చాలా చాలా కాంప్రహెన్సివ్గా ఉంటుంది. అందుకే అందరూ దళిత వాడ మీద ఫోకస్ పెట్టారు. ఇందుకు గాంధీ గారు కావచ్చు, లేదు మన అంబేద్కర్ గారు కావచ్చు, లేదు కమ్యూనిస్టులు కావచ్చు, అంతకుముందు ప్రధానంగా చార్వాకవాదం అంతా దళితుల్లోనే పుట్టిందనేది మనకు వస్తుంది. ఇందులో అన్ని వాదాలు ఆయన తీసుకొచ్చాడు. చార్వాకవాదం తీసుకొచ్చాడు, బౌద్ధవాదం తీసుకొచ్చాడు, జైనవాదం తీసుకొచ్చాడు. అన్నీ వచ్చిన తర్వాత వీళ్ళు మరీ భౌతికవాదులుగా మారిపోయి రిక్రూట్మెంట్ తక్కువగా ఉంది, సామాజిక వ్యవస్థల్లో వీళ్ళకి సంబంధాలు తెగుతున్నాయని కృష్ణదేవరాయలు మాల్ దాసరి కథ రాశాడు. అప్పటికి రామానుజాచార్యుల యొక్క విశిష్టాద్వైతం ద్వారా, భక్తి ఉద్యమం ద్వారా దళిత వాడల్లోకి దొరబడ్డాడు. అయితే భక్తి ఉద్యమంలో కొంత మానవత్వం ఉంది. మొఘలాయ సామ్రాజ్యంలోనేమో సూఫీవాదం ద్వారా ఉత్తరాదిలో దొరబడితే, దక్షిణ భారతదేశంలో భక్తి ఉద్యమం ద్వారా, అంటే ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతం. ద్వైతము శంకరాచార్యులు గారు తెచ్చారు, అది దళితులకు ఎక్కల. అది ఆత్మ పరమాత్మ కలిసిపోవడం, శూన్యవాదం, అది అది దానిలో సారం లేదు, బ్రాహ్మణిజంగా ఉందంటే. ఆ తర్వాత మధ్వాచార్యులు ద్వైతవాదం తీసుకొచ్చారు, అది కూడా దళితవాడల దగ్గర రాదు. రామానుజాచార్యులు ఈ విష్ణు దూరమైపోతున్నాడు, ఈ విష్ణు సంబంధమైన అంశాలు భక్తి ద్వారానే చేరతాయి, తర్వాత ఈ బ్రాహ్మణిజాన్ని కూడా వీరశైవం ఒక పక్క వచ్చింది, లింగం వేసుకున్న వాళ్ళు మొత్తం శైవులు, లింగధారులు, ఇక వాడు దేవుడి దగ్గరికి చేరతాడనే అనేక వాదాల్లో ఈ రామానుజాచార్యులు తీసుకొచ్చినటువంటి అద్వైతవాద, అది విశిష్ట అద్వైతవాదానికి హీరో అక్కడ మాల్దాసరి, ఇక్కడ రామదాస్. ఆయన ఏమంటాడు, మాల్దాసరి కూడా చాలా జ్ఞాని అంటాడు. కాంచన్ వైష్ణవుడు అర్థయోజన జటా ఘాటోత్త శాకోప శాకాంచ చాట చరణ్ మరుద్రయ దవీయ ప్రేషితోత్యంచీట కృతవణచరణ లిప్యాపాదితాధ్వన్య నిస్సంచారాత్ మహాఫలోపం ఫలస్పాయ పటక్ష్మాజమున్ అంటాడు. ఎవరు, కృష్ణదేవరాయలు అంతటి వాడే అన్నాడు. అంటే అక్కడ పన్నెండు కిలోమీటర్ విస్తీర్ణంలో విస్తరించినటువంటి ఒక మర్రి చెట్టు యొక్క ఆకులో లిపిని బట్టి, ఆ లిపిని బట్టి ఈ ప్రాంతం ఎలా ఉంది, ఆ మర్రి ఓడలు ఎంత ఉన్నాయి అని గ్రహించగలిగినటువంటి వాడు అక్కడ ఉన్నాడు. వాడు మౌఖిక జ్ఞాని, నక్షత్రాలని, ఖగోళ శాస్త్రాన్ని చెప్పగలిగిన వాడు, వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పగలిగిన వాడు, ఏ నేల ఏంటో చెప్పగలిగిన వాడు, ఎర్ర నేలేంటి, నల్ల నేలేంటి, తెల్ల నేలేంటి, ఇసుక నేలేంటి చెప్పగలిగిన వాడు అని చెప్పాడు. అయితే వాడిని కూడా గర్భమంటపి గడిగిన కలకజలము లోని రాతొట్టి నుండి కాలుగా జారి, అంటే లోన గర్భమంటపం కడిగిన తర్వాత ఆ గర్భజలం లోన రాతొట్టి నిండితే అది కాలుగా జారితే అక్కడ ప్రసాదంగా స్వీకరించాలనే నియమాన్ని పాటిస్తున్నాడు. కాబట్టి ఆతురవర్ణ్య నియమాలు పాటించేవాడు, చాతుర్వర్ణ్య నియమాలు పాటించే వైష్ణవుడు అని పేరు పెట్టాడు కృష్ణదేవరాయ. అది వచ్చి గాంధీ గారు కాలం వచ్చేటప్పటికి పల్లెల్లో, గాంధీ గారికి ముందే మరి ఆ సమకాలీనంలో అనేక తత్వాలు వచ్చాయి. ఎందుకంటే భిక్ష వేసేవాళ్ళు ఒక దళితులే, అందరూ దోచుకునేవాళ్ళే. భిక్ష వేయాలంటే తత్వాలు పాడేవాడికి, కోదులూరు వేరే బ్రహ్మవారికి భిక్ష వేయాలంటే దళితులే. లేదు, ఎవడు పాడుతూ వెళ్ళినా ఆ పాట చక్కగా అయినా ఆ బియ్యం తీసుకొచ్చి చేసేవాడు ఒక దళితుడే దానకర్త. భూమిని కూడా ఇచ్చేసాడు, గప్ప జీవితాలే ఇచ్చేసాడు, వ్యవసాయాన్ని సృష్టించాడు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నదులకి కాలువలు తీసిన దళితులే. బ్రాహ్మలు ఎక్కడ తీలే,
ఇప్పుడు మనకి ధవళేశ్వరంలో ఎవరు కాలువలు తీశారని పేర్లు లిస్ట్ చేశారు. ఆయన లిస్ట్ ప్రకటించాడు. ఎవరు? సర్ ఆర్థర్ కాటన్. అందులో బ్రాహ్మణులు లేరు, ఇప్పుడున్న క్షత్రియులు భూములు ఆక్రమించిన వాళ్ళు లేరు, వీళ్ళెవరు లేరు, శూద్రులు కూడా తక్కువ. వాళ్ళు వాళ్ళు ఎప్పుడు భూమిని కాజేద్దామా, ఎక్కడ నీళ్ళు వస్తాయా, అక్కడ ఉన్న దళితుల్ని పీడిద్దామా, కూలెక్కొడదామా, వాళ్ళని దోచుకుందామా, వాళ్ళ శ్రమనంతా ఎలా దోచుకోవాలి, అరే ఎవడన్నా పొలం కొన్నాడా వాడిని దాన్ని ఎట్ట ఆక్రమించాలి, వాడిని గట్టు మీద ఎట్ట చంపాలి, లేదా వాడి తబ్బుని ఎట్టు లోపరుచుకోవాలి, పాపం కుట్రదారులు. లేదా వాళ్ళకి భూమి ఎక్కడి నుంచి వచ్చింది, ఒక్కొక్కటి 50 ఎకరాలు 100 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది. అది ఈయన చాలా తెలివిగా చెప్పాడు. పొలం వేసుకుంటున్నాడు అమ్మాయి దుత్తలో ఫస్ట్ చేను దొడ్డి. అసలు చూడండి, పశువులు, నాన్నగారు కూడా మా నాన్నగారు కూడా మాకు 10 పశువులు ఉండేది. మరి పాపం దేవి గారు లాంటి వాళ్ళు ఒరిజినల్ పల్లిని చూసిండ్రు. అంటే పాడి పశువులు ఉంటాయి, చక్కని ఇళ్ళుంటాయి, ఎప్పుడు అలుక్కుంటారు, ఇసిరిగర్ర అలకం అల్లుతారు, దుమ్ముండదు, నీటి పొద్దు కాలువలో స్నానం చేస్తారు, ఎప్పుడు నూతన ఉడుకుమ్ములు కట్టుకుంటారు. ఇవి నేను చూసిన పల్లె. అందుకని నా అస్పృశ్యుని యుద్ధగాథలో ఎక్కడో చోట కొంత ఉండొచ్చు, చాలా తక్కువ. అదే మహర్ల గురించి రాసిన వాళ్ళు కూడా దాని గురించి అలాగే రాశారు. ఈయన ఉన్న లక్ష్మీనారాయణ గారు నిజాయితీగా రాశాడు, రామ్దాస్ కుటుంబం ఏమిటి అని రాశాడు. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడాల్సిందంటే ఈ నవల్లో జీవన విధానంలో దళితుల యొక్క గొప్పతనం 3 ఉన్నాయి. ఒకటి, వాళ్ళు ప్రకృతిని గుర్తించారు, నీటిని గుర్తించారు, భూమిని గుర్తించారు, మానవ శ్రమను గుర్తించారు. అదే ఈ 4-5 చాప్టర్లలో చేసింది. మాటల్లో వాళ్ళు మాట్లాడుకునే సంభాషణలో వాళ్ళకు వాళ్ళు అరే ఎరా అనుకుంటారు, కానీ ఏ కమ్మవారిని, రెడ్డిని, నాయుడిని, అంటే ఆ భూ పెత్తందారుల్ని అరే అనరు, అయ్యా అంటారు. వాళ్ళు తోలనాడు మాట్లాడు, అయ్యా పొలవరమ్మంటారా అంటారు, అయ్యా అమ్మ అక్క అన్న, ఈ శబ్దాలు సంబోధన వాచకాలు. అంత గొప్ప జాతులు ఉండరు. పొద్దున్న లేదు సరే ఒరే ఎరా అనే మాట్లాడతారు మనవాళ్ళు. భూస్వాములుగా చెప్ప వాళ్ళు భూస్వాములు కాదు, పాడు కాదు, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు. అందుకే భూములు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, అమెరికా అటు అంతా వెళ్ళిపోతున్నారు. నేటివిటీ లేదు, దేశీయత లేదు, ఈ భూమి నాది అనేది లేదు, ఈ భాష వాళ్ళకి తెలియదు. కూడు తెచ్చారు అంటే కూడు అనే పదం కూడి నుంచి వచ్చింది. అందరు కలిసి పొలంలో అన్నం కలుపుకొని ఒక చోట ఒక ఒక చెంగులో వేసుకొని ఆ అన్నాన్ని కలుపుకొని ఆ అన్నంలో పచ్చడేసుకొని తలా ముద్ద పెట్టుకొని లేనోళ్ళకి కూడా కూలీలందరూ కొద్దికి తెచ్చినమ్మ ఎక్కువ తెచ్చినమ్మ కడిపి కూడికి నుంచి వచ్చింది కూడు. అదే బ్రాహ్మణులు ఉంటే ఇతరులు చూస్తూ తినకూడదు, దద్దోజనం, చక్కెర పొంగళ్ళు, చిట్టిగారులు, వడియాలు, విగ్రహాలకు పెట్టి తింటారు. అది ఇక్కడ డిస్కషన్ పెట్టారు. మరి పోతులేరు వీరబ్రహ్మ గారు ఎందుకు చెప్పాడు, అయ్యా వేమన గారు ఎందుకు చెప్పాడు, తత్వాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, మాలపల్లిలో తత్వాలు ఎందుకు బతికినాయి, రచ్చబండ మీద తత్వాలు ఎందుకు బతికినాయి, కృష్ణదేవరాయలు ఎందుకు మాలదాసరి కథలో వాడు మౌఖికుడు గొప్పవాడని రాశాడు, రామదాస్ ఎందుకు ఒక సాత్వికుడుగా ఉండి ఒక వీరోచితమైన పిల్లలు కన్నాడు, భావజాల యుద్ధం ఎందుకు జరిగింది రామదాస్కి సంగదాస్కి. అంటే ఒక ఒక చౌదరి, ఒక నాయుడు ఈడు 25 ఎకరాలు సంపాదిస్తే వాడు కొడుకు 50 ఎకరాలు సంపాదించాలనుకుంటాడు. అదే ఒక దళితుడు కొడుకు వీడు గాంధేయవాదంలో ఉంటే వాడు మార్క్స్ వాదంలోకి వెళ్తాడు, వాడు అంబేద్కర్ వాదంలోకి వెళ్తాడు, ప్రోగ్రెసివ్ వాదంలోకి వెళ్తాడు. అదే చార్వాకం బౌద్ధం ఎక్కడ బతికింది అంటే అంబేద్కర్ చెప్పాడు దళిత పల్లెల్లో బతికింది. దళితుల్ని అసలు ఎందుకు వెలివేయటంలో కారణంలో కూడా బౌద్ధం ఒక కారణం అంటే. అది ఈ నవల అంటే సామాన్యమైంది కాదు, ఫిలాసఫీ వస్తే కానీ ఈ నవల అర్థం కాదు. గాంధీ గారు కానీ మన గాంధీ గారు ఒక పీరియడ్లో మాలపల్లిని ప్రభావితం చేశాడు. అంబేద్కర్ నుంచే థాట్ తీసుకోవచ్చు. థాట్ తీసుకున్నప్పుడు కూడా వీళ్ళు ఎవరినైనా ఆశ్రయిస్తే, ఎవరినైనా భావజాలం తీసుకుంటే వాళ్ళ ఫిలాసఫీలో మిక్స్ చేస్తారు. చెప్పినోడు ఫిలాసఫర్ కాదు, గాంధీ ఫిలాసఫర్ కాదు, అవడానికి అవకాశం లేదు. మన గురు మన సోదరుడు చెప్పినట్టుగా ఆయన డిప్లొమాట్గా ఉన్నాడు, సమన్వయకర్తగా ఉన్నాడు, కులాలన్నీ ఐక్యం అవ్వాలి,
కులాల సామరస్యం కావాలి. హరిజనులను మీరు జాగ్రత్త చూడండి, హరిజనులు అవసరమైతే వీధులు ఊడవండి, అప్పుడు మురికై ఉండొచ్చు. ఎందుకంటే పట్టణాలు ఏర్పడ్డాయి 1922, ఆ మధ్యలో పట్టణాలు ఏర్పడి అక్కడి నుంచి వచ్చే నీళ్ళన్నీ మురుగు వాళ్ళకి వచ్చి వీళ్ళు జరిగి జరిగి వెళ్ళి వీళ్ళకి స్థలాలు దాలక ఇక్కడి నుంచి ఎల్లగొట్టి పోరాటం వచ్చింది కాబట్టి చౌదరిలు నాయుళ్ళు వీళ్ళని ఎల్లగొట్టి వీళ్ళు పట్టణాలకు వెళ్ళి ఆ పట్టణాల్లో మురుగు వాళ్ళు, ఇదంతా ఒక పెద్ద హిస్టరీ. వీళ్ళు మురుగు వాళ్ళు ఎప్పుడు ఏర్పడ్డాయి అనేది ఒక హిస్టరీ. అయితే గాంధీవాదాన్ని రామదాస్ గారు తీసుకోవడం అది చారిత్రక ధర్మం. అప్పుడు గాంధీ అంబేద్కర్ స్ట్రైక్ రాలేదు పల్లెల్లో. అంబేద్కర్ గారు కుల నిర్మూలన చెప్పారు, అస్పృశ్యులు ఎవరు చెప్పారు, బౌద్ధ ధర్మాన్ని చెప్పారు. ఆయన బోధించిన ఏరియాస్ లో ఆయన వెళ్ళినంతగా ఆయన మొత్తం దక్షిణ భారతదేశంలో రాలేదు. అది కాంగ్రెస్ పార్టీ గాంధీ గారికి ఉంది కాబట్టి, ఆయనకు ఒక పార్టీ ఉంది, ఆయనకు ఒక కార్యక్రమం ఉంది కాబట్టి అంబేద్కర్ తో ప్రభావితమై తీసుకున్నప్పటికి కూడా గాంధీ యొక్క ప్రభావం అప్పుడు పల్లెల మీద. మరి గాంధీని ఇంతకు పల్లెల, అదే డొక్కా గారు తెలివిగా ఏం చెప్పాడంటే ఈయన కూడా తెలివి కలిగిన రాజకీయ నాయుడు. ఎలా చెప్పాడు, గాంధీని రామదాస్ అధిగమించాడు అన్నాడు. ఎలా అధిగమిస్తాడు, అప్పటికితను జ్ఞానం ఉంది. గాంధీ గారికి రామానుజాచార్యులు అనుసరణ లేదు. మధ్వాచారులు, రామానుజాచారులు, విశిష్టాద్వైతం చాలా పెద్ద మా కాలేజీలో మేము పాఠం చెప్పేవాడు. విశిష్టాద్వైతం కృష్ణదేవరాయలు కూడా చాలా చర్చ చేశాడు విశిష్టాద్వైతం మీద. అసలు శైవులు, బసవపురాణం, పండితారాజ్య చరిత్ర, వేమన, పోతులూరు వీరబ్రహ్మం, తర్వాత కబీరు, చక్రధర్, నానక్, భిక్ష అడిగినోడి కల్లా భిక్ష వేసింది ఎవరు, భారతదేశంలో ఇలా అడుక్కున్నవాడు కల్లా, చివరికి కమ్యూనిస్టులకి మన కమ్యూనిస్టు నాయకులందరూ ఎక్కడ ఆశ్రయం తీసుకున్నాడు, బసవపుణ్య గారు ఎక్కడ ఆశ్రయం తీసుకున్నాడు, చండరాజేశ్వరరావు గారు ఎక్కడ ఆశ్రయం తీసుకున్నాడు, తర్వాత వేములపల్లి శ్రీకృష్ణ గారు ఎక్కడ ఆశ్రయం తీసుకున్నారు, యూజీ మొత్తం పల్లెల్లోనే చేశారు. కమ్మవాడలో యూజీ చేయలేరు అప్పచెప్పారు. కమ్మవాడలో అసలు వాళ్ళకు వాడే లేదు. దళిత పల్లె అసలు ఊరు, భారతదేశంలో ఊరు లేదు, కల్పించబడింది ఊరు. చాతుర్వర్ణ్యం అనేది కల్పించబడింది, దళిత పల్లె ఊరు. దాని మీద నేను దళితుల చరిత్ర 7 భాగాలు రాశాను. అంబేద్కర్ చెప్పాడు ద విలేజ్ ఇట్సెల్ఫ్, విలేజ్ అంటే వ్యవసాయం తెలిసి ఉండాలి, ఉత్పత్తి పరికరాలు ఉండాలి. అది అద్భుతంగా చెప్పాడు. ఉన్నవ గారు చెప్పిన గొప్ప విషయం ఏంటంటే అతను వేదాంతమే చెప్పట్లా, వేదాంతిగా వేదాంతం మాత్రమే చెప్పట్లా. ఆయన చేతిలో కొడవలు ఉంది, ఆయన చేతిలో గడ్డపార ఉంది, ఆయన చేతిలో పొలుగు ఉంది, ఆయన చేతిలో పారుంది, ఆడు మడి కడుతున్నాడు, అతను నీళ్లు పెడుతున్నాడు, అతను దొడ్డు ఉంది, ఆ దొడ్డులో గడ్డేస్తున్నాడు, పాలు పితుకుతున్నాడు. తన పిల్లలు వ్యవసాయ కూలీలుగా మారిన నాయుడి దగ్గరికి వెళ్ళిన పిల్లలు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది, ప్రశ్నోపనిషత్తు, కఠోపనిషత్తు, ఏనోపనిషత్తు, ఈ ఉపనిషత్తులను ఎక్కడే, ఇట్స్ డిబేట్. మార్క్సిజానికి ఆశ్రయం ఇచ్చింది ఎవరు, పుల్లారెడ్డి గారు రెడ్డి నుంచి వచ్చారు. ఎవరు ఆశ్రయం ఇచ్చారు, నాగిరెడ్డి గారు అనంతపురం పల్లెలన్నింటిలో ఆశ్రయం ఇచ్చారు. పుల్లారెడ్డికి మొత్తం కర్నూలు ప్రాంతం అంతా ఆశ్రయం ఇచ్చింది. రాజేశ్వరరావు గారికి కృష్ణా జిల్లా పల్లెలన్నీ ఆశ్రయం ఇచ్చింది. మాలపల్లెలు ఒక ఆశ్రమాలు అవి, ఆల్రెడీ అప్పటికే మునిపల్లెలు. ఇప్పుడు చూడు క్రైస్తవ మతానికి ఆశ్రయం ఇచ్చింది, ఇప్పుడు మార్క్సిజం తర్వాత అంబేద్కరిజానికి ఆశ్రయం ఇచ్చింది. అంబేద్కర్ ఇవాళ లక్ష పల్లెల్లో లక్ష విగ్రహాలు లేపారు, కుల నిర్మూలన చెప్తున్నారు. అంటే కులం స్టేటస్ కో అనేది ఒక పదం, కులం యొక్క పునాదులు కదలక తప్పదు, కులం ఒకనాడు పుట్టింది ఒకనాడు పోతుంది, ఇది ఒక వాదం. రెండు వాదాలు, స్టేటస్ కో అనే వాదాన్ని మనం అంగీకరించాం. అది కళా మాణిక్య వరప్రసాద్ గారు ఆ సిద్ధాంతాన్ని ఆయన అంగీకరిస్తే అది ఒక వాదం ఉంది. అయితే స్టేటస్ కో కాకుండా ఈ జగ్గడిగా కావచ్చు, వెంకటదాస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒకే తండ్రికి పుట్టిన పిల్లల్లో రివల్యూషన్ ఉంటుంది. మాలపల్లిలో అది మాలపల్లి, మాదిపల్లి రెండు ఒకటే, ఊరికే మాలపల్లిని వాడతారు. మాలపల్లి, మాదిపల్లి రెండు వేరు కాదు, ఉత్పత్తి పరికరాలు వేరు. ఈడు కొడవలైతే వాడు ఆరి తీసుకుంటాడు, వాడు దున్నకూరకు వస్తే ఈడు దున్నకూర మాంసం తింటాడు, వాడు ఇద్దరు అన్నదమ్ములే, ఎక్కడ తగాదు కూడా ఉండదు. ఈ ఈ ఈ రెండు కల్చర్లు రామానుజాచారులను తీసుకున్నాక దాసులు ఏర్పడ్డారు అన్నాడు.
యాక్చువల్ గా దాసుళ్ళు ఏర్పడిన దగ్గర కొంచెం స్టాగ్నేషన్ ఉంది, కొంచెం హిందూయిజం ఉంది, అంటే హిందూ భావజాల యొక్క స్టాగ్నేషన్ ఉంది. దాసుళ్ళు ఏర్పడిన ఒరిజినల్ మాలపల్లిలో స్టాగ్నేషన్ లేదు. వాళ్ళు తాత్వికులు, ఇప్పటికీ భౌతికవాదులుగా ఉన్నారు. వాళ్ళు ఎక్కువ పాడుకునే పాటలు ఏంటంటే, ఆ పాట కూడా ఈయన గురుగారు ఇస్తాడు అనుకున్నా, పైన పోయే గరుత్మంతుని దేవుడాని కొలిచెవో, నువ్వు దేవుడాని కొలిచెవో, అది దేవుడు అది నిజము అయితే కొడి పిల్లను తన్నునా, ఇంటి ముందరి యాప చెట్టుని దేవుడాని కొలిచెవో, నువ్వు దేవుడాని కొలిచెవో, అది దేవుడు అది నిజము అయితే మేక పిల్లని నంజునా. ఈ తత్వాల్లో దేవ తాలే ఇల్లియలే కులమేలా ఉన్నది ఇల్లియలే, కులం అంటే ఎరుప నలుప తెలుప. నేను ఉస్మాని విశ్వవిద్యాలయంలో మీటింగ్ చెప్తుంటే ఒక సిటీ వచ్చింది, ఏమయ్యా తప్పక నువ్వు బ్రాహ్మణుడికే పుట్టుంటావు, ఎందుకంటే నువ్వు బ్రాహ్మణు సంస్కృత శ్లోకాలు తప్పు లేకుండా చదువుతున్నావు, రూరు లూలు విసర్గ కచడ తప్ప కచడ తప్ప ఇంగ్నా ఇని షసల్ బ్రాహ్మణుడే చదవగలడు అని చీటి వచ్చింది. నేను ఒప్పుకుంటున్నాను, ఒకవేళ అలా పుట్టుకుంటే పుట్టుండొచ్చు. మరి సంస్కృతంలో అని బ్రాహ్మణులందరూ మాలమాదిగులకి జన్మించారా అది మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోడు. ఎవడు చదువుకుంటే వాడికే భాష వచ్చిందిరా బాబు. తత్వాలు ఎవరికి వచ్చింది? బౌద్ధం ఎవరికి వచ్చింది? అంబేద్కర్కి ఇంగ్లీష్ ఎలా వచ్చింది? పున్నవ లక్ష్మీనారాయణ సంస్కర్తలు అయ్యాడు, బ్రాహ్మణుల్లో ఎక్కువ మంది సంస్కర్తలు అయ్యారు, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, రాజారాం మోహన్ రాయలు, ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, ఎంతో మంది బ్రాహ్మణులు సంస్కర్తలు అయ్యారు. వాళ్ళు సంస్కర్తలు జంజాలు జంచుకున్నారు. గోరాగారు దేవుడు లేడని చెప్పాడు, కందుకూరి వీరేశలింగం విధవా వివాహాలు చేశాడు. వాళ్ళు ఎవరిని మేము కాదనలా, వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చారు. దళిత పల్లెలు అందరికీ ఆశ్రయిస్తే అది. ఇప్పుడు కమ్మవారి పల్లెలో అన్నం తిన్నామని ఒక్కటి చెప్పండి. ఒక కమ్మటూరులో ఏ తాత్వికుడైనా వెళ్ళి పాట పాడి అన్నం తిన్నాడా? తినలేడు. ఎందుకు? అక్కడ అన్నం వేసేవాళ్ళు ఎవరు ఉండరు, బియ్యం వేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ వీడు ఎదురు చూస్తూ ఉంటుంది ఈ అమ్మ, ఈ తల్లి లక్ష్మమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది, ఎవరు పాటలు పాడుతా వస్తారా బియ్యం వేద్దామని ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ కల్చరల్ స్టాండర్డ్స్ నేను బాగా వర్ణించాను. అంటే ముక్కలు ముక్కలు చదివి మీకు అరగంటలో ఈ పుస్తకాన్ని ఒక 20 సార్లు చదివింటాము, దాని గురించి కాదు. ఆ కల్చరల్ స్టాండర్డ్స్ దళిత పల్లి పాపం ఈ కమ్యూనిస్టు ఆడపిల్లలకు కూడా దళిత పల్లి తెలీదు. అందరూ దళిత పల్లి నుంచి నేర్చుకున్న వాళ్ళే. పోరాటం ఎక్కడ నేర్చుకున్నారు? చంద్రరాజశ్రావు నాకు చెప్పాడు. సాధన నాకెవరు నేర్పాడు? కృష్ణా జిల్లా మాలోళ్ళు నేర్పాడు. పోరాటం ఎక్కడుంటుంది? కమ్మలు రెడ్లు కర్రలు తిప్పుతారా, పోరాటం చేస్తారా? బరిసెలు, గండ్రగొడ్డళ్ళు, బాకులు, ఈటలు, అరే అరే కత్తుల కటాలు, ఈటలు, బాకులు, స్వలాలు నందుకొని పల్నాటి తోలనేగా, కన్నమదాసేగా, అసలు కన్నమ నీడేగా కత్తులు కటారులు తీసుకుంది. వీళ్ళు భూముల కోసం కత్తులు తీసుకుంది. అడ్డం పట్టం కాదు కానీ సమయాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. పల్లిని అర్థం చేసుకోవటం అంటే ఈ 7 భాగాలు రాశాను నేను. 20 భాగాలు దళితుల చరిత్ర రాయడానికి ప్లాన్ చేశా, 20 భాగాలు. అయితే భారతదేశంలో ఉండే దళిత పల్లెల గురించి యూనివర్సిటీలో మనందరం కానీ ఉన్నవ మాలపల్లి మహోజ్వలమైన గ్రంథం. అతను నీతి తప్పదా, ఆయన ఏమి నేర్చుకున్నాడో చెప్పాడు. గాంధీ గారు చంపబడ్డాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వహిందు వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఈ రోజున మళ్ళీ గాంధీని ఓన్ చేసుకున్నారు. ఉన్నవ లక్ష్మీనారాయణ గారు కంటే డొక్కవారు చెప్పినట్టు రామదాస్ గారు విప్లవకారుడు. సైలెంట్ విప్లవకారులు బాగా కొంతమంది ఉంటారు, ఎమోషనల్ విప్లవకారులు ఉంటారు. విప్లవాల్లో అన్ని రకాలు ఉంటారు. నక్సలైట్లో ఎక్కువ మంది ఎవరున్నారు? బసవపుణ్య గారు ఏమన్నాడు, ఎంఎల్ పార్టీ అంటే బాలల పార్టీ, మాదిగి పార్టీ. మొత్తం నక్సలైట్ మూమెంట్ యొక్క పునాదులు గద్దర్ కానీ, వంగపండు కానీ, విమలక్క విమలక్క తెలియదు ఏ క్యాస్ట్, ఏ క్యాస్ట్ నుంచి వచ్చినా డి క్యాస్ట్ పై అయి ఉండొచ్చు, ఫెమినిస్ట్ గా. అంటే ఈ పాటలు ఎక్కడ పుట్టినాయి? ఇవన్నీ సాంగ్ ఎక్కడ పుట్టింది చెప్పండి? ఇప్పటికీ క్లాసిక్లో కూడా ఇళయరాజా దళితుడే కదా, అదే జేసుదాస్ దళితుడే, అతను హిందూ వైజ్ అయి ఉండొచ్చు, వైష్ణవ సిద్ధాంతాలు తీసుకొని వచ్చి. కాబట్టి దళిత పల్లె అంటే సామాన్యం కాదు, అది ఇప్పటికీ ఎథిక్స్ నీతి. ఒక్క ఎకరం పొలం ఆక్రమించిన వాడు ఆంధ్రదేశంలో ఈ పలానా దళితుడు ఉన్నాడంటే నేను దళిత ఉద్యమాన్ని వదులుకుంటాను. ఒక్క ఎకరం కమ్మవారి పొలం కానీ రెడ్లు పొలం కానీ ఎవరి పొలం అయినా అంత నీతివంతులు వాడు.
ఒక్క ఎకరం ఆక్రమించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు సెక్యులరిస్ట్లు అయ్యారు, అదే కులాల్లో సెక్యులరిస్ట్లు అయ్యారు. ఆ కులాల్లో కూడా నీతివంతులు ఉన్నారు, ఆ కులాల్లో ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు, ఆ కులాల నుంచి సోషలిస్టులు వచ్చారు, ఆ కులాల నుంచి. వాళ్ళ మేమేం కాదంట. కానీ ఈ క్యాస్ట్ అనేది నిజం కాదు. ఈ కులం పోవాలి. కులం పునాదుల మీద ఒక జాతిని నీతిని నిర్మించలేరు. మీరు ఏ కులమైనా చెప్తున్నారో, భూమి ఉన్న దగ్గర ఆ భూమి గురించి శాస్త్రం నేర్చుకోండి, నీరున్న దగ్గర నీటి శాస్త్రం నేర్చుకోండి, ప్రకృతి ఉన్న దగ్గర ప్రకృతి శాస్త్రం నేర్చుకోండి. ఇంకా నాటు కోత కలుపు తీస్తున్న ఆ సువార్తం ఒక ఎకరం పొలం ఎందుకు రాలేదో ఆలోచించండి. అది గాంధీవాదం నుంచి ఆలోచించండి, అది అంబేద్కర్ వాదం నుంచి ఆలోచించండి, అది మార్క్సిజం నుంచి ఆలోచించండి, అది తాత్వికత నుంచి ఆలోచించండి. అయితే మాలపల్లిలో అన్ని వాదాలు ఉంటాయి. అన్ని వాదాల కంటే నిజమైన వాదం నీతివాదం, ప్రకృతివాదం. నైతిక శక్తి ఎక్కువ వాళ్ళకి, అందుకే వాయిస్ ఉంటుంది. ఇదిగో నువ్వు అవినీతి పరుడు అని చంద్రబాబు గారిని వాళ్ళు అనగలరు, ఇందుకు వాళ్ళు అవినీతి చేయరు కాబట్టి. ఇంకెవరినైనా అనగలరు, ఇప్పుడు ముఖ్యమంత్రులు కూడా అనగలరు, ఇందుకు వాళ్ళు అవినీతి చేయరు కాబట్టి. ఒక పల్లెలో ఉన్న తల్లి 1000 ఎకరాలు కోత కోసి తన బిడ్డను చదివించుకుంటుంది, ఒక్క సెంటు కూడా ఆక్రమించదు. ఈ రోజు మీరు సెంటున్నారా, ఆమె ఇచ్చే వరకు, అది ఇంకా ఇచ్చారో లేదో తెలీదు, ఆమె మీకోసం ఎదురు చూస్తూనే ఉంది. నీతి నిజాయితీ వ్యక్తిత్వం కలిగినటువంటి పల్లెను, మాల పల్లెను వర్ణించిన ఉన్నవారు ఒక మహోజ్వలమైన రచయిత. కేవలం సంస్కర్తే కాదు, పాత్రలను మన కళ్ళ ముందు చూపించారు, వాదాలను ఉన్నదన్నట్టుగా చెప్పారు, వాదంలో ఉండే విభేదాన్ని చెప్పారు, వాదంలో నుంచి వచ్చే తీవ్రవాదాన్ని చెప్పారు, తీవ్రవాదానికి పడే శిక్షను చెప్పారు, శిక్షను అధిగమించే శాస్త్రాన్ని చెప్పారు. సిద్ధాంతం, నీతి, వ్యక్తిత్వం ఆ మహోన్నతమైన ఆ రామదాసు కుటుంబంలో ఉంది. ఆ కుటుంబాలు ఇంకా ఉన్నాయి. ఆ కుటుంబం నాశనం కాలేదు, ఆ పల్లె నాశనం కాలేదు. ఆ పల్లెను దోచుకున్న వలన శిథిలం అవుతున్నారు, దేశాలు పట్టుకొని వెళ్తున్నారు, భాషలు నేర్చుకొని వెళ్తున్నారు, ఊర్లు అవినీతి పరులుగా ముద్రపడుతున్నారు, జైళ్ళలోకి వెళ్ళిపోతున్నారు, దేశభక్తులు కాకుండా పోతున్నారు. ఈ దేశంలో దేశభక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు దళితులే. వాళ్ళ చిత్రం గీసిన ఉన్న వారికి సెల్యూట్, సెల్యూట్, సెల్యూట్.